విశాఖ శిశు మాఫియా కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఉత్తరాంధ్ర చుట్టూ పెద్ద మాఫియా నడుస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో పిల్లలను లక్షల్లో అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అల్లూరు జిల్లా పాడేరులో బీజం ఏర్పడిందని చెప్పారు. ఇటీవల 5 నెలల చిన్నారిని కాపాడామని, తాజాగా మరో శిశువును రక్షించినట్లు చెప్పారు. మాఫియా కీలక నిందితులపై టాస్క్ ఫోర్స్ డేగ కన్ను పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఒక కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద మరో శిశువును గుర్తించినట్లు వివరించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 9 మందిని అరెస్టు చేశామన్నారు. కేజీహెచ్ అడ్డాగా బ్రోకర్ల సహాయంతో చైల్డ్ మాఫియా రెచ్చిపోతున్నట్లు చెప్పారు. కేజీహెచ్ చిల్డ్రన్ వార్డులో భద్రత ఏర్పాటు చేశామన్నారు. అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి పిల్లలను మాఫియాకు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. పిల్లలను ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అమాయక మహిళలకు డబ్బు ఆశ చూపి వ్యాపారం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ నత్తనడక నడుస్తూ ఉండడంతో ప్రజలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిశు మాఫియా కేసులో సిపి సీరియస్ లోపం కనిపిస్తోందని ఫైర్ అవుతున్నారు. కేజీహెచ్లో అవినీతి తాండవిస్తోందని వాపోయారు. కొత్త సూపరింటెండెంట్ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సెక్యూరిటీ గార్డుల్లో కొందరిపై కేసులున్న వ్యక్తులే భద్రతా గార్డులుగా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.